పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ చెప్పిందట, పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు జగన్ సర్కారే నిర్ణయించింది. ఈనాడు రాస్తుంది కేంద్ర ప్రభుత్వం మాటగా, రాష్ట్ర ప్రభుత్వం మాటగా. నిజమే, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, 3 దశల్లో నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో 41.15 మీటర్లకు నిల్వ చేస్తాం. ఒకేసారి ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వరకు నిల్వ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇట్లా 3 దశల వారీగా నిల్వ చేస్తాం నీటిని అని వెల్లడించాడు. దాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. 41.15 మీటర్లకైతే ఇది ప్రాజెక్టే కాదు, బ్యారేజు, జగన్మోహన్ రెడ్డి పోలవరం ఆశలన్నీ నీరు గాచేస్తున్నాడు, ఇది చాలా తప్పు, ఇది అన్యాయం అని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద ఎత్తు మీదే ఇప్పుడేమంటున్నారు, అబ్బెబ్బే మేం కాదు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 41.15 మీటర్ల వరకే పోలవరం ఎత్తు ఉండాలని అప్పుడే నిర్ణయం చేశారు అంటున్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం చేస్తే తప్పు అని చెప్పారు కదా? ఆ జగన్మోహన్ రెడ్డి అలా చేయడం నేరం అన్నదే కదా మీ ఆరోపణ, మీ అభిప్రాయం, మీ అంచనా. మరి అదే నేరాన్ని మీరెందుకు కొనసాగించాలా? జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే దాన్ని ఎందుకు సరి చేయకుండా అదే ఎత్తులో మీరెందుకు పోలవరం నిర్మిస్తామని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకుని వచ్చారు? కేంద్ర ప్రభుత్వం 41.15 మీటర్ల వరకే నిధులు ఇస్తామని అంగీకరించేలా కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండి ఎందుకని అంగీకారం తెలిపింది? తెలుగుదేశం అధికారికంగా అంగీకారం తెలిపి ఇప్పుడు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చాడు అని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుందనడానికి ఇది ఒక కథనం. అప్పుడు తప్పని చెప్పింది, అప్పుడు కుదరదని చెప్పింది, అది పోలవరానికి అన్యాయం అని చెప్పింది. ఇప్పుడు అవును అప్పుడు చెప్పారు కాబట్టి మేమే దాన్నే కొనసాగిస్తున్నాం అంటుంది. మరి ఆ తప్పు అయితే, అది అన్యాయం అయితే, అది నేరం అయితే, అది సరికాదని మీరే చెప్పినట్టయితే మరి దాన్ని ఎందుకు కొనసాగించాలా? అదే పని మీరెందుకు చేయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేశాడో మీరు అదే చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరానికి మీరు చట్టబద్ధత కల్పించి దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు విషయంలో అప్పుడొక మాట ఇప్పుడొక మాటగా డబుల్ గేమ్ ఆడుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోంది అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పన్నారు, కానీ చంద్రబాబు చేస్తే అది ఒప్పు అంట. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిర్ణయం జరిగింది కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా నిర్ణయాలు జరిగాయి, వాటన్నిటిని కొనసాగిస్తున్నారా? మరి అప్పుడు తప్పని చెప్పి ఇప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మీకు లేదా? సరి చేస్తామని చెప్పున్నారు కదా,